ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో, పోలవరం, గోపాలపురం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ దగ్గర దగ్గర మరి 10-11 నియోజకవర్గాలకు సంబంధించి 4 జిల్లాలకి సస్యశ్యామలం చేసేటువంటి విధంగా 480,000 ఎకరాలకి మరి సాగునీరు, అదేవిధంగా 25 లక్షల ప్రజలకి త్రాగునీరు తీర్చేటువంటి ఒక బహుళార్థ సాధక ఎత్తుపోతల పథకం మరి యొక్క చింతలపూడి పథకం అధ్యక్ష, అది ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి పథకం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఏదైతే 2014కు ముందు చింతలపూడి ఎత్తుపోతల పథకం ప్రారంభమైనప్పటికీ కూడా ఆ రోజు 14కు ముందు 5 సంవత్సరాల్లో ఈ పథకానికి కేవలం 323 కోట్ల రూపాయలు, అంటే పనుల్లో 5% మాత్రమే 14కు ముందు 5 సంవత్సరాల్లో పనిచేస్తే, అదే 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 338 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే పనుల పురోగతిలో 40% పనులు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి తర్వాత ఏదైతే 2019-2024 మరి గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో చూస్తే కేవలం 760 కోట్లు మాత్రమే, అంటే కేవలం 5% మాత్రమే పనులు ముందుకెళ్లినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 40% ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులను కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈరోజు ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకానికి ఈ రకమైనటువంటి దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. రెండవది ఏదైతే గౌరవ శాసనసభ్యులు కూడా 2014-2019లో ఈ యొక్క పనులు పురోగతి ఉన్నాయి, 2019-2024లో ఈ పనులు ఆగిన మాట వాస్తవమా అని ఆయన కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఎందుకంటే 2018లో, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యతలో చింతలపూడిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు తన అనుసూయుల చేత ఆ రోజు చింతలపూడి ఎత్తిపోతల మీద, పట్టిసీమ మీద, పురుషోత్తంపట్నం మీద కూడా ఎన్జీటీకి కేసులు వేసి ఈ పథకాలు పూర్తవుతే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆ రోజు నిలుపుదల చేసేటువంటి విధంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పనిచేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రకంగా ఏదైతే ఆ 2018లో ఎన్జీటీ వేసినటువంటి కేసు ఫలితంగా 2021 డిసెంబర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ ఏదైతే 73 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించడంతో పాటు ఏదైతే 3 నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకోమని ఆ రోజు మరి ఎన్జీటీ తీర్పుని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దురదృష్టం, ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 నెలల్లో ఏదైతే పర్యావరణ అనుమతి తీసుకోమని చెప్పినా కూడా మరి వాళ్ళు మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో కూడా ఆ పని చేయనటువంటి పరిస్థితులు, ఆ పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందుచేత ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే చింతలపూడి పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి, ఏదైతే ఈ చింతలపూడికి ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరి పరిష్కరించుకుని, ఎందుకంటే మేము కూడా అధికారంలోకి వచ్చి 5 నెలల్లోనే ఈ చింతలపూడి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 సార్లు ఆయన పర్సనల్గా రివ్యూ చేయడం జరిగింది అధ్యక్ష. మేము కూడా 7-8 సార్లు మేము కూడా రివ్యూస్ ఆ కలెక్టర్స్ తోటి, ఎవరైతే ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరితో కూడా రివ్యూ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మొన్న రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రాధాన్యత ఎత్తుపోతల్లో చింతలపూడి ప్రాధాన్యత ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్గా ఒక 2500 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్లో మనం దానికి నిధులు కేటాయించి ఒక 3 లక్షల ఎకరాలకి సాగునీరు, అదేవిధంగా త్రాగునీరు అందించేటువంటి విధంగా దీనికి ముందుకు తీసుకెళ్లమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆయన ఆదేశాలకు అనుగుణంగానే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కూడా నిధులు సమస్య ఉన్నప్పటికీ కూడా చింతలపూడి పథకానికి ఆ నిధులు కూడా మన బడ్జెట్లో మరి కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు కూడా అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇంకా భూసేకరణకు సంబంధించి ఇంకా 934 ఎకరాలు ఇంకా సేకరణ చేయవలసి ఉంది అధ్యక్ష. ఇందులో కూడా మరి 4 రకాలుగా, అంటే ఒకటి కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది, కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళకపోయినా ఫిజికల్గా అక్కడ ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉందో అది అమౌంట్ సరిపోవట్లేదని కొంతమంది ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, కొంతమందికి అథారిటీకి కూడా మనం డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏదైతే కేటగిరీల వైడ్గా డివైడ్ చేసి
ఆ సంబంధిత అధికారులకి ఆ భూసేకరణ పనులు కూడా ఒక 3 నెలల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ కూడా పెట్టుకుని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పునఃప్రారంభించి నెక్స్ట్ ఇయర్కి కొంతమేరైనా నీరు ఇచ్చి ఒక 2 ఇయర్స్లో ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం గత 5 నెలల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష. మరి ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని కూడా, అంటే ఈ 5 నెలల్లోనే ఇంత కష్టపడి ఇన్ని నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి అటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి NDA ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈ YSRCP దానికి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష, ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక, ఏదో నిన్ననే వాళ్ళ పత్రికలో కూడా ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనిట్లని చింతలపూడి పథకం మీద వాళ్ళ కరపత్రిక సాక్షి అవినీతి పత్రికలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. నేను కూడా చెప్తూ ఉంటా, ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని, అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే జల్లేరు రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు ఈరోజు వాళ్ళ పత్రికలో మ్యాటర్ వేసుకున్నారు. కానీ గతం నేను చూస్తే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలోనే, అంటే 2023లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్గా ఏదైతే మన విజయవాడలో జరిగినటువంటి ఆ మీటింగ్స్లో కూడా వాళ్ళే ఒక ఎక్స్పర్ట్ కమిటీ, అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని 2023 డిసెంబర్ 4-5 తారీఖుల్లో జరిగితే ఆ అప్రైజల్ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్గా సబ్మిట్ అఫిడవిట్ ఫర్ స్టేటింగ్ దట్ నో ఎర్త్లెన్స్ డ్యామ్స్ అండ్ నో రిజర్వాయర్స్ ఆర్ ప్రపోజ్డ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్, అంటే చాలా క్లియర్గా వాళ్ళు అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఈ చింతలపూడి ప్రాజెక్టులో రిజర్వాయర్స్ ఏమీ కూడా మేము ప్రపోజల్ చేయట్లేదని వాళ్లే ఆ రోజు రిజర్వాయర్ని ఎత్తేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్కి కూడా ఒక లెటర్ కూడా రాశారు అధ్యక్ష, మళ్ళీ డిసెంబర్ 2023లో చాలా క్లియర్గా అందులో కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష, జల్లేరు రిజర్వాయర్ కాంపోనెంట్ ఈజ్ డిఫర్డ్ అబ్లిక్ కెప్ట్ అసైడ్ యాజ్ జల్లేరు రిజర్వాయర్ కాంపోనెంట్ ఎగ్జిట్ ఇన్ ద ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ రివైజ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ గివెన్ బై ది గవర్నమెంట్, అంటే మేము ఏదైతే జల్లేరు రిజర్వాయర్ని వదులుకున్నామో దీన్ని పక్కన పెట్టామని చాలా క్లియర్గా వాళ్ళ ప్రభుత్వంలోనే అఫిడవిట్ ఇచ్చి వాళ్లే గవర్నమెంట్కి లెటర్లు రాసి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. ఏది ఏమైనా ఈరోజు NDA ప్రభుత్వం కృతనిశ్చయంతో, ఎందుకంటే ఈరోజు ఏదైతే ఈ యొక్క 10-12 నియోజకవర్గాలకి నీరు అందించడమే కాదు అధ్యక్ష, దీని ద్వారా చింతలపూడి ఎత్తుపోతల ద్వారా పర్టికులర్గా నాగార్జున సాగర్కి సంబంధించి 2,10,000 ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి తీసుకునేటువంటి నీటిని మనం నిలుపుదల చేసుకోవడం ద్వారా అది శ్రీశైలంలో బ్యాక్ వాటర్ కింద రాయలసీమకు కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకం ద్వారా ఉంటుంది సార్ అధ్యక్ష. అందుచేతే ఇది నదుల అనుసంధానంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కళ, అంచేత ఖచ్చితంగా ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించి మళ్ళీ ఆయన ఈ యొక్క చింతలపూడి ఎత్తుపోతల పథకం ద్వారా ఆ యొక్క గోదావరి నీటిని ఈ యొక్క కృష్ణా ప్రాంతానికి అందిస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ.